ఓం శ్రీమాత్రే నమ ఛానళ్ళకి స్వాగతం అండి ఈరోజు మనం ఏప్రిల్ పదిహేను తర్వాత మేషరాశి వారికి ఏ అద్భుతాలు జరగబోతున్నాయి వృత్తి ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఏ విధమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అదేవిధంగా మేషరాశి వారి గ్రహ మార్పుల ద్వారా ఏ విధమైన అదృష్టం పట్టబోతోంది అనే విషయాల గురించి అలాగే వారి వివాహ కుటుంబ ఆర్థిక జీవితంలో ఏ విధంగా ఉంటుంది అనే అంశాల గురించి అదేవిధంగా మేషరాశి వారికి ఈ సంవత్సరం జరిగే మార్పులు ఫలితాలు వారి యొక్క అదృష్ట సంఖ్యల గురించి మేషరాశి వారు ఏ దేవతారాధన చేయటం వలన విశేషమైన పుణ్య ఫలితాలు పొందుతారు అనే అంశాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్లైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది ఇక వివరాలకు వెళ్ళిపోతే మేషరాశి వారికి జీవితం మలుపు తిరగబోతుంది వీరి జీవితంలో అద్భుత పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి ఏప్రిల్ పదిహేను తర్వాత మేషరాశి వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది వీరు ప్రతి రంగంలోనూ అభ్యున్నతిని సాధిస్తారు ఏప్రిల్ పదిహేను తర్వాత మేషరాశి వారికి అంతులేని అద్భుతాలు జరగబోతున్నాయి వారికి ఇది అద్భుతమైన కాలంగా చెప్పుకోవచ్చు మీరు ఏ పని మొదలు పెట్టాలనుకున్నా కూడా ఈ సమయంలో మొదలు పెట్టడం ద్వారా ఆ పని విజయవంతమవుతుంది ఈ సమయంలో మొదలు పెట్టడం ద్వారా ఎటువంటి పనికైనా విజయమే వరిస్తుంది తప్ప నష్టం అనేది మీకు కలగదు వారు సమయ పాలన పాటించడం ద్వారా మంచి ఫలితాలను పొందుతారు సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం ద్వారా కుటుంబంలో సంతోషాలు వెల్లివిరుస్తాయి ఈ రాశి వారికి ఓపిక చాలా ఎక్కువ కష్టపడే తత్వం ఈ రాశి వారికి అధికంగా ఉంటుంది కష్టే ఫలే అనే సిద్ధాంతాన్ని మీరు నమ్ముతారు స్థిరత్వంగా ఉండటం ధైర్యంగా ఉండటం వాత్సల్యం కలిగి ఉండటం ఈ రాశివారి ముఖ్యమైన గుణాలు ఈ రాశి వారికి దాన గుణము ఎక్కువగా ఉంటుంది నమ్మిన వ్యక్తిని మోసం చేసినప్పటికీ కూడా వారు వారి పట్ల క్షమాగుణాన్ని ప్రదర్శిస్తారు ఎంత పెద్ద తప్పు చేసినప్పటికీ కూడా తాము నమ్మిన వ్యక్తిని నట్టింట ముంచరు వారు కష్టాలకు కుంగిపోరు కష్టాలను ఎదుర్కొంటూ ఫలితాలను పొందుతారు మేషరాశి వారికి ఏప్రిల్ పదిహేను తర్వాత అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది ప్రతి విషయంలో కూడా అనుకోని మార్పులు జరిగి మంచి ఫలితాలను అందుకుంటారు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు ఈ సంవత్సరం మేషరాశి వారికి గృహ నిర్మాణం జరుగుతుంది అదేవిధంగా వాహనాలు కొనుగోలు చేస్తారు ధన కనక వస్తు వాహనాలు సిద్ధిస్తాయి ఉన్న ఇంట్లో ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా సంతోషంగా జీవించాలి అనుకుంటారు సంతోషంగా జీవించాలి అనుకునేవారు ఈ చిన్న పరిహారం చేయటం ద్వారా అద్భుత ఫలితాలను గడిస్తారు ఎప్పుడూ కూడా మనం ఉండే ఇంట్లో ఉత్తరం వైపు వైట్ పెయింట్ వేసి ఉంచటం ద్వారా కుబేరుని యొక్క ఆశీస్సులు లభిస్తాయి తద్వారా ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి అదేవిధంగా ఆగ్నేయం వైపు పచ్చ లైట్ పెట్టుకోవాలి ఇంట్లో బీరువా పెట్టుకునేటప్పుడు వాస్తు ప్రకారం పెట్టుకోవడం ద్వారా సత్ఫలితాలను పొందుతారు మేషరాశి వారికి ఏప్రిల్ పదిహేను తర్వాత వివాహ అవకాశాలు వస్తాయి వీరి జీవితంలో వివాహ మార్పులు చోటు చేసుకుంటాయి ఎప్పటి నుండో వివాహం కాక బాధపడుతున్న మేషరాశి వారికి ఈ సంవత్సరం వివాహం అవుతుంది వారి వివాహంలో ఆనందాన్ని పొందుతారు వారి వివాహ జీవితం ఆనందకరంగా ఉంటుంది మేషరాశి వారికి మంచి వస్త్రధారణ అంటే ఇష్టం ఫోటోగ్రఫీ చిత్రలేఖనం సేకరించటం ప్రముఖ వ్యక్తుల బయోగ్రఫీ తెలుసుకోవడం నాణాల సేకరణ అంటే వీరికి చాలా ఇష్టం వీటి కోసం ఎంతటి కష్టాన్నైనా భరిస్తారు వీటి ప్రయత్న సాధనలో అలుపెరగని విక్రమార్కుల్లా కష్టపడుతూ ఉంటారు వీరు ఇతరులకు రోల్ మోడల్గా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడతారు వీరు చేసే ప్రతి పనిలో కూడా అలసట చెందగా ఓపికగా చేస్తూ విజయాలను అందుకుంటారు మేషరాశి వారికి సహనం చాలా ఎక్కువ అదేవిధంగా కోపం కూడా తొందరగా వస్తుంది అయితే ఇది ఎక్కువసేపు ఉండదు మార్చి రెండవ వారంలో మేషరాశి వారు తీసుకునే దృఢమైన నిర్ణయాల ద్వారా కొంత నష్టం వాటిల్లుతుంది వారు ప్రేమకు పాత్రులు వీరు ఎదుటవారి ప్రేమకు ఎక్కువగా ఆకర్షితులవుతారు అతి ప్రేమను ప్రదర్శించటం ద్వారా ఎదుట వ్యక్తుల చేతిలో కీలుబొమ్మలవుతారు మేషరాశి వారు తెలివితేటలతో పనిచేయటమే కాకుండా తమ తోటి వారితో చాకచక్యంగా పనులు చేయిస్తారు రాజకీయ నాయకులు ఈ సంవత్సరం మధ్యమ ఫలితాలను అందుకోబోతున్నారు వీరికి సమాజంలో పలుకుబడి తగ్గే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది ప్రజలలో వీరి పట్ల నమ్మకం తగ్గి అనుమానం పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వీరు ప్రజలకు చేసే మంచి ద్వారా వీరి పట్ల సానుకూల దృక్పథం ఏర్పడే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది రాజకీయ నాయకులు నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొద్దిగా ఆలోచించి వ్యవహరించడం మంచిది ఏలనాటి శని సంచారం రెండు ఒక్కటి కాదు గుర్తుపెట్టుకోండి శనివహర్ దశ అనేది అదృష్టాన్ని మరియు దురదృష్టాలను కూడా ఇస్తుంది జాతకరీత్యా గ్రహస్థితిని అనుసరించి ఏ గ్రహస్థితి జరుగుతోందో ఆ గ్రహానికి పూజ చేయడం ద్వారా మంచి ఫలితాలు అందుకుంటారు శని ప్రభావం ద్వారా ఈ రాశి వారు మొదట్లో అనుకున్న ఫలితాలు అందుకోలేకపోయినప్పటికీ కూడా గ్రహాల మార్పిడి ద్వారా మంచి సత్ఫలితాలను అందుకోబోతున్నారు మేషరాశి వారికి అనుకోని వరాలను కానుకగా ఇవ్వబోతోంది ధనం విషయంలో మేషరాశి వారికి అద్భుత మార్పులు జరగబోతున్నాయి వీరికి ఏ ఏప్రిల్ పదిహేను తర్వాత అదృష్ట ధన యోగం లభిస్తుంది మీరు విలాసవంతమైన ఖర్చుల కోసం ధనాన్ని దుర్వినియోగం చేస్తారు లగ్జరీ లైఫ్ కోసం ధనాన్ని ఖర్చు చేసి అధికంగా నష్టపోతారు వ్యాపారంలో నష్టపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తోంది సాంఘిక కార్యక్రమాల్లో ఎక్కువగా రాణిస్తారు మీరు సాంఘిక కార్యక్రమాల్లో మంచి పేరు ప్రతిష్టలు పొందుతారు మేషరాశి వారికి వ్యాపార పరంగా సానుకూల వాతావరణం ఏర్పడుతుంది వస్తువులు సుగంధ ద్రవ్యాలు సంగీత పరికరాలు వంటి వ్యాపారాలలో మేషరాశి వారు ఎక్కువగా రాణిస్తారు నూతన వ్యాపారం ప్రారంభించాలనుకునేవారు ఈ వ్యాపారం ప్రారంభించటం ద్వారా అధిక లాభాలను అందుకుంటారు వ్యాపార పరంగా నిర్ణయాలు తీసుకోవలసి వచ్చినప్పుడు దూకుడు ప్రదర్శించకుండా ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం ద్వారా మంచి ప్రతిఫలం అందుకుంటారు భాగస్వామ్య వ్యాపారాలు చేసేటప్పుడు వ్యాపారంలో స్లీపింగ్ పార్ట్నర్స్ పట్ల కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తే మంచిది వీరి తొందరపాటు నిర్ణయాల కారణంగా వ్యాపారంలో నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మేషరాశి వారికి మంచి శారీరక నిర్మాణం ఉంటుంది మేషరాశి వారికి ఈ సంవత్సరం అనారోగ్య సమస్యలన్నీ తగ్గి ఆరోగ్యవంతులవుతారు పనిలో ఒత్తిడి కారణంగా సమయానికి ఆహారం నిద్ర లేకపోవటం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి ఊపిరితిత్తులు మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వారికి అదృష్ట రంగు తెలుపు అదృష్టవారం శుక్రవారం ఈ వారికి అదృష్ట సంఖ్య ఆరు మధ్య వయసు కలిగిన వారు ఏప్రిల్ పదిహేను తర్వాత నుంచి కూడా ఉత్తమ ఫలితాలను అందుకుంటారు వారు ఇతరుల మాటలను లెక్క చేయరు వయసులో ఉన్నప్పుడు కష్టపడకుండా ఉండటం వల్ల వయసు మళ్ళిన తర్వాత కష్టపడటానికి ఇష్టపడరు ఎవరు ఏమి చెప్పినా శ్రద్ధగా వింటారు కానీ వీరికి ఏది చేయాలనిపిస్తే అదే చేస్తారు కుటుంబ సభ్యులు వీరిని అదుపులో ఉంచలేరు కేవలం ఒక జ్యేష్ఠ కుమార్తె మాత్రమే వీరిని శాసిస్తుంది మేషరాశిలో జన్మించిన పురుషులు దృఢ సంకల్పం కార్యదీక్షతో ఉంటారు ఏదైనా పనిని తలపెడితే ఆ పనిని పూర్తయ్యేంతవరకు విశ్రాంతి లేకుండా నిరంతరం కష్టపడే మనస్తత్వాన్ని కలవారు వారు సంగీత ప్రియులు మేషరాశిలో జన్మించిన స్త్రీలు మంచి సౌందర్యం కలవారు ఈ రాశిలో జన్మించిన వారు అందంతో పాటు అనుకువ కూడా కలిగి ఉంటారు పెద్దల పట్ల గౌరవం ఎక్కువగా ఉంటుంది కుటుంబ సభ్యుల పట్ల ప్రేమాభిమానాలు ఎక్కువగా చూపిస్తారు తమ జీవిత భాగస్వామి ద్వారా అంతులేని ఆనందాలను పొందుతారు మేషరాశి స్త్రీలకు మొండితనం ఎక్కువగా ఉంటుంది అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం ఉంటుంది మేషరాశి స్త్రీలకు ఏప్రిల్ పదిహేను తర్వాత ఉద్యోగ వ్యాపారాలలో మంచి ఫలితాలు రాబోతున్నాయి మీరు ఉద్యోగంలో ప్రమోషన్లు అందుకుంటారు వీరు పనిచేస్తున్న చోట మంచి గౌరవ మర్యాదలు కూడా లభిస్తాయి ఏప్రిల్ పదిహేను తర్వాత వారు విద్యలో అత్యున్నత స్థాయిని చేరుకుంటారు కష్టపడి చదివి పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు విదేశాలలో విద్యను అభ్యసించే అవకాశం ఎక్కువగా ఉంది ఈ రాశివారు ఈ సంవత్సరం ఎక్కువగా ప్రభుత్వం నుండి వచ్చే సబ్సిడీలు రుణాలు ఉద్యోగాలను అందుకుంటారు ప్రభుత్వ ఉద్యోగాలు కూడా పొందే అవకాశం కనిపిస్తోంది విద్యలో మీరు అత్యున్నత శిఖరాలను అందుకోబోతున్నారు ఈ సంవత్సరం ఏప్రిల్ పదిహేను తర్వాత మేషరాశి వారికి సానుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి విదేశాలలో మంచి పొజిషన్ను చేరుకుంటారు ముఖ్యమైన పనులు చేసుకోవటం ద్వారా మంచి ఫలితాలు వస్తాయి ప్రతికూల తేదీలు రెండు నాలుగు ఐదు ఆరు ఎనిమిది తొమ్మిది పదిహేను పద్దెనిమిది ప్రతికూల తేదీల్లో ఎటువంటి పనులు చేసుకోకపోవడం మంచిది ఏప్రిల్ నెలలో వారు వీలైనప్పుడల్లా కూడా అమ్మవారి ఆలయాన్ని సందర్శిస్తే మంచిది సో చూసారు కదండి ఏప్రిల్ పదిహేను తర్వాత మేషరాశి వారికి ఏ అద్భుతాలు జరగనున్నాయి ఏ విధమైన అదృష్టం పట్టబోతోంది వారు ఏ దేవతారాధన చేయటం ద్వారా మంచి ఫలితాలను అందుకుంటారు అనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్లో మేషరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి ఓం శ్రీమాత్రే నమ